పూర్తయిన సీతారామ ప్రాజెక్టు రెండో దశ పనులు, పాలేరు నుంచి రబీకి నీటిని వదిలిన తుమ్మల. తెలుగు వైభవాన్ని చాటి చెప్పేందుకే సభలు, జిల్లాల్లో ఘనంగా సన్నాహక సమావేశాలు. అంతరించిపోతున్న హస్తకళలకు ఆదరణ, వరంగల్లో హ్యాండీక్రాఫ్ట్ మేళా ఏర్పాటు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 26 చెరువులు, 4 విడత మిషన్ కాకతీయ టార్గెట్. డ్రాపౌట్స్లో ఉమ్మడి వరంగల్ టాప్, ఆందోళన కలిగిస్తున్న ఎస్ఎస్ఏ నివేదిక. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రివ్యూ చేశారు సీఎస్ ఎస్పీ సింగ్. ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 19న హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు సీఎస్. ఈ నెల 19న మధ్యాహ్నం 2:55 రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ట్రాఫిక్, బందోబస్తు, స్వాగత తోరణాలు, కరెంట్ సప్లై, రోడ్లకు మరమ్మతులు, శానిటేషన్తో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ఈ నెల 23 నుంచి శీతాకాల విడిది కోసం ప్రెసిడెంట్ హైదరాబాద్ వస్తున్నారని, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మహాసభలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు మంత్రి. ఈ నెల 15న హైదరాబాద్లో జరిగే ప్రపంచ మహాసభలకు సన్నాహకంగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు ఖమ్మంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పట్టణంలోని జెడ్పీ సెంటర్ నుంచి పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. తెలుగు మహాసభలు అనే అక్షరమాల ఆకారంలో విద్యార్థుల మానవహారం కట్టిపడేసింది. మాతృభాష అయినటువంటి తెలుగు భాషకి ఒక కీర్తిని, ఒక ప్రతిష్ట వన్నె తెచ్చినటువంటి మహానుభావుడి యొక్క బాటలో మనం పయనించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగు భాషాభిమానిగా, ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించుకున్నటువంటి యోధుడిగా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మన భాషా ప్రాభవాన్ని, వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయటం కోసం ఈనాడు చిన్నారులకు కూడా తెలుగు భాష పట్ల అభిమానం కలిగేటట్టుగా, మమకారం కలిగేటట్టుగా, దాన్ని నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగేటట్టుగా ఈనాడు
ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి మహత్ కార్యానికి 31 జిల్లాల్లో కూడా ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా నుంచి కూడా తెలుగుని అభిమానించేటటువంటి వ్యక్తులు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, పండితులు కావచ్చు, ఆ భాష పట్ల అభిమానం ఉన్నవాళ్ళందరికీ కూడా రేపు ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొనే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పాం, మన జిల్లా నుంచి కూడా ప్రభుత్వ పరంగానే మీకు అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనల్ని మనం ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నంలో భాగంగా మరుగుడు పడిన మన భాష, మన యాస, మన సంస్కృతి, మన కవులు, మన కళలు వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సో అంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే ప్రథమ పక్షమైన తెలుగుగా నేను భావిస్తూ ఉన్నా. అందుకని మన దగ్గర ఉన్న కవులు లేదా మన దగ్గర ఉన్న సాహిత్యం పాండిత్యాన్ని కూడా వెలికి తీసే ఒక మహాద్భుతాన్ని లేదా మహాద్భుత అవకాశాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరికి కల్పించడం జరిగింది. ఇవాళ ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈ మరి అనేక దేశాల నుంచి మరి ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి ప్రతినిధులు హాజరవుతున్న వేళ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా మన దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనం ముఖ్యమంత్రి గారికి ఎంతో. ఈ నెల 15 నుంచి 20 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు మహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొని ఉత్తమ తెలుగు పండితుల్ని సన్మానించారు. మహాసభలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కవులు, పండితులు హాజరు కావాలన్నారు. తర్వాత ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడల పోటీలను గోవర్ధన్ ప్రారంభించారు. మన సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని మరుగున పడేసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన తెలుగు పైన ఉన్నటువంటి అభిమానం ముఖ్యమంత్రి గారికి చాలా దీని మీద అభిమానం ఉంది. వెంటనే ఈ ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి, నందిని సిద్ధారెడ్డి గారు మన కామారెడ్డికి అయితే 100 సార్లు వచ్చి ఆ రోజు తన ఉపన్యాసం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారిని రాష్ట్ర చైర్మన్గా చేసి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 15 తారీఖు నుంచి 19 వరకు రాష్ట్రపతి గారిని, ఉపరాష్ట్రపతిని, ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగు పండితులందరినీ ఆహ్వానించి మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా తెలుగు పండితులను ఆహ్వానిస్తా ఉన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. ఇంగ్లీష్తో పాటు తెలుగు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వరంగల్లో నిర్వహించిన సన్నాహక ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీలో 10,000 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్ మడికొండ ప్లస్ మన సైన్స్ సెంటర్ లో ప్లస్ మీ స్కూల్స్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ లో కూడా మీరు అందరూ స్కూల్స్, కాలేజెస్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు తెలుగు మహాసభలు మన జిల్లాలో ఈ రోజు కంక్లూడింగ్ ప్రోగ్రామ్. ఈ వారం అంతా మనం చాలా సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము. ఇదే స్పిరిట్ తో మనము తెలుగు లాంగ్వేజ్ కి బుక్స్ చదువుతూ దాంట్లో రాస్తూ ఆలోచిస్తూ పోయిట్రీ రాస్తూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మహబూబాబాద్ లో సన్నాహక ర్యాలీ నిర్వహించారు జిల్లా అధికారులు. తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మొదలైన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరపడం సంతోషంగా ఉందన్నారు కలెక్టర్ ప్రీతి మీనా, ఎస్పీ కోటిరెడ్డి. తెలుగు మహాసభల సన్నాహక సమావేశంలో జిల్లాలోని ప్రముఖ కవుల్ని సన్మానించారు. పెద్దపల్లి జిల్లాలో జిల్లా స్థాయి తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల మొదటి రోజు జిల్లా కలెక్టరేట్ నుంచి మహాసభలు జరిగే ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు, కళాకారులు. తర్వాత ఆర్య వైద్య భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా మహాసభలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి ప్రారంభించారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకే మహాసభలన్నారు ఎమ్మెల్యే. తెలుగు భాష కన్నతల్లితో సమానమన్నారు. అంతరించిపోతున్న హస్తకళల్ని బతికించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో హస్తకళలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ప్రదర్శనలో పనికిరాని కర్రలతో కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువులు, గాజులు, మగ్గంపై నేసిన వస్త్రాలు, మట్టికుండలు ఆకట్టుకున్నాయి. తర్వాత అతిపెద్ద నగరంలో ఈ మూడు రోజుల పాటు ప్రదర్శన ద్వారా ఇటు కళాకారులకు, కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులకు ఒక సరైన వేదికగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంలో గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ప్రైవేటైజేషన్ కారణంగా హస్తకళలన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కళాకారులను బతికించాలి, కళా నైపుణ్యాన్ని బతికించాలి, రాబోయే తరాలకు ఈ చేనేత మరి వస్త్రాలు కానీ మరి ఇక్కడ చేతి ద్వారా తయారు చేస్తున్న కళాఖండాలను మరి రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఇటువంటి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందించారు.
భక్తరామదాసు ప్రాజెక్టు రెండవ దశ పనులు పూర్తయ్యాయని, ట్రయల్ రన్ నిర్వహించి ఈ నెల 16న ప్రారంభిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు వారుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి పాలేరు రిజర్వాయర్ నుంచి రబీ పంటకు నీళ్లు విడుదల చేశారు. ఈ నీటి ద్వారా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు. రామదాస్కు సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అది ట్రయల్ రన్ చేస్తూ ఉన్నాం. అది 16,500 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేది. మొన్న భక్త రామదాస్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఆ యొక్క 7 గ్రామాలకు సంబంధించినటువంటి 16,500 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వటం కోసం ఈరోజు ఆ పథకం పూర్తయింది. ఈరోజు ట్రయల్ రన్ చేస్తాము. 16వ తారీఖున దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పొన్నారం మామిడిగట్టు ప్రభుత్వ స్కూళ్లకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలు పంపిణీ చేశారు టీఆర్ఎస్ నేతలు. పొన్నారం స్కూల్కు 60, మామిడిగట్టు పాఠశాలకు 75 బెంచీలు అందజేశారు. గత నెల మందమర్రి టూర్లో భాగంగా పాఠశాలని సందర్శించిన ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఫర్నిచర్ లేక ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్స్ చెప్పడంతో విశాఖ ట్రస్ట్ తరపున సాయం చేస్తామని ప్రకటించారు. స్కూల్కు ఫర్నిచర్ రావడంతో వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు చెప్పారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. జీ వివేక్ వెంకటస్వామి గారు, ఏదైతే మొన్న గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ స్కూల్లో పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు వివేక్ గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బెంచెస్ ఇమ్మీడియట్లీ, ఇప్పుడు 1 మంత్ కూడా అయితేనే సార్ వచ్చి ఆ నెల లోపలనే ఈ యొక్క బెంచెస్ ఈ పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పించడం జరిగింది. మాకు ఒక బెంచీల సౌకర్యం కలిగించాలని మనం ప్రభుత్వ సలహాదారుడు శ్రీ వివేక్ గారిని మేము వెంటనే కోరినాము. ఆ కోరికకు స్పందించి అతను వెంటనే మాకు ఈ 60 బెంచీలు ఇవ్వడం అనేది అంత అతి తొందరగా ఇవ్వడం అనేది మేము చాలా అదృశ్య అంటే ఈ విషయం లోపల చాలా అభ్రపడుతున్నాం. ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున వివేక్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాము. వివేక గారు మాకు బెంచీలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు మాకు బెంచీలు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు శ్రీ వివేక గారికి మేము చాలా ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకంటే మాకు బెంచీలు లేక మేము కింద కూర్చోడం జరిగింది. ఇప్పుడు మేము బెంచీల పైన సరిగ్గా కూర్చొని సరిగ్గా చదువుకుంటాం. తెలుగు మహాసభల సావనీర్ను రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు పత్రికలకు మీడియాకు విడుదల చేయడం జరుగుతున్నది. దయచేసి ఈ 5 రోజుల కార్యక్రమాల కరదీపికను విస్తృత స్థాయిలో ప్రచారము కల్పించవలసిందిగా నేను మా మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్నాను. ఈరోజు ఏ వేదిక పైన ఏ సమయంలో ఏ కార్యక్రమం నిర్వహించబడుతుంది, ఎవరు అక్కడ అతిథులుగా ఉంటారు, ఎవరు ప్రతినిధులుగా ఉంటారనే విషయాలు కూడా దీంట్లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ప్రజలకు చేరాలని, ప్రత్యేకించి మీరు ఆహ్వానం సంబంధించిన ఈ కార్యక్రమ కరదీపిక పైననే ఒక ముఖ్యమైన నినాదం ఉన్నది. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటుదాం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆహ్వాన పత్రికను అందరికీ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమ కరదీపికను అందరికీ అందజేయడం జరుగుతున్నది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి అని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. ఇప్పటికే వివిధ కార్యక్రమాలకు ఈ యొక్క కరదీపికతో పాటు ఈ తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి అనేక కమిటీలు ఏర్పాటు చేసుకొని కమిటీలకు సంబంధించినంత వరకు పని విభజన కూడా చేసుకొని ఆ కమిటీలు పూర్తి స్థాయిలో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రభుత్వము అదేవిధంగా సాహిత్య అకాడమీ, ఇతర సాహిత్యానికి సంబంధించిన సంస్థలు, తెలుగు భాష పండితులు, తెలుగు భాష పైన మక్కువ ఉన్నవారు, ప్రజలందరి యొక్క సహకారంతో
ఈ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని ప్రభుత్వము చాలా సంకల్పంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. దీనికి అందరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మా సిద్ధారెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. 15 నుంచి 19 వరకు ప్రధాన వేదికతో పాటు ఇంకా 6 వేదికల మీద ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీటికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు ప్రతి సెషన్ ప్రతి సదస్సుకు సంబంధించి ప్రతి భాగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ముందుపరిచినటువంటి కరదీపికను మీ ముందు ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ఎప్పటి నుంచో పత్రికా విలేకరులు మీడియా విలేకరులంతా కృషి చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈ వివరాలన్నీ కూడా అత్యంత వివరంగా ప్రతి కార్యక్రమాన్ని స్పష్టంగా అందరికీ తెలిసేటటువంటి అవకాశం మీ ద్వారానే చేరుతుంది కనుక ప్రతి ప్రోగ్రామ్ ప్రతి కార్యక్రమ వివరాన్ని కూడా ప్రతి వేదిక దగ్గర ఏ కార్యక్రమం జరుగుతుందో అన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఒక్క విషయం మాత్రం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ తెలుగు మహాసభల పట్ల ఆసక్తి కలిగినటువంటి అందరూ రావడానికి ఇందులో అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సంబంధించినంత వరకు 10,000 అని అనుకుంటే 8,000 రిజిస్ట్రేషన్ ఉంది. ఒక 2,000 మనకు అతిథులు అనుకున్నా ఇతరులు అనుకున్నా కూడా 10,000 మందితో పాటు ఇంకొక 20,000 మంది చూసేటటువంటి అవకాశం ఈ లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన వేదిక మీద ఉంది కనుక ఇంకొక 20-25,000 మంది కూడా వీక్షించేటటువంటి తిలకించేటటువంటి అవకాశం ఉంది కనుక వారందరూ స్వేచ్ఛగా ఏ రిజిస్ట్రేషన్ లేకపోయినా సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫున అన్ని కమిటీలన్నీ కూడా చాలా కృషి చేసి మీరు నగరం మొత్తంగా చూసుంటారు. ఇటు స్వాగత తోరణాలు కావచ్చు, మరి హోర్డింగ్సే కావచ్చు, వివిధ కూడలలో విద్యుత్ దీపాల అలంకరణే కావచ్చు, మిగతా వేదికల ఉపవేదికలు లేక అనుబంధ వేదికల కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఇటు భోజన వసతి, ఇటు రవాణా సదుపాయం, అట్లాగే ఇటు మన ఆహ్వాన సంఘం వాళ్ళు మొత్తంగా అన్ని ఉపసంఘాలు బాగా కృషి చేసి మీకు నగరంలో ఒక మంచి తెలుగుదనం ఉట్టిపడే విధంగా వాతావరణం కల్పించి కృషి చేస్తున్నారు. మరి అందరి యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి తరఫున ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా దీని యొక్క నినాదమే మనం తెలుగు పండుగ తెలంగాణ గుండె నిండుగా. సో ఇది ప్రతి ఒక్కరికి ఎలా, ఇది తెలంగాణ వాళ్ళు ఇది మా పండుగ అని అనుకుంటారు, మేము చేస్తున్నాం కనిపిస్తే ప్రతి తెలుగువారు వారు ఎక్కడైనా ఉండి ఏ రాష్ట్రంలో ఉండి ఏ దేశంలో ఉండి ఏ వృత్తిలో ఉండి మా తెలుగు పండుగ అని వాళ్ళు అనుకుంటారు. తెలంగాణ వాళ్ళు మేము చేస్తున్నామని తెలంగాణ పండుగ అనేది వీళ్ళు గుర్తు చేసుకుంటారు. మొత్తంగా అందరం కలిపి దీన్ని దిగ్విజయం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జాతీయ గీతం ఉంటుంది. మిగతా అప్డేట్స్ చూస్తే, జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రోడ్డుకు రెండు వైపులా సమానంగా స్థల సేకరణ చేయాలంటూ కరీంనగర్ జిల్లా సింగాపూర్ తుమ్మనపల్లి గ్రామాల్లో ఆందోళనకు దిగారు జనం. అధికారులు ఒకే వైపు స్థలాన్ని తీసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రోడ్డుపై బైఠాయించారు. దీంతో గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కల్పించుకుని ఆందోళనను విరమింపజేశారు. ఊకోము
ఊపునే సవాల్ లేదు, మొత్తం ప్రాణాలు తీసినా మంచిదే. మాకు ఒక ఇల్లు తప్పించి మాకు వేరే ఆధారం లేదు. మాకు అసలు ఆధారం అనేది లేదు. మాకు ఏందనే చూపెట్టాలి. వాడు మార్కింగ్ దేనికి పెట్టిండు? మాకు ఏ సమాధానం లేకుండా ఎట్లా పెట్టిండు? మాకు భూములు బాగాలేవు, మేము కూలి చేసుకొని బతకటను బాధ్యను. అటు సగం ఇటు సగం తీరి పాంచను. మాకు నీడ వేరాక మేము ఎక్కడ పండాలి? మా పిల్లలు ఉన్నారు చిరుగోగా. ఇంకొక 20 ఫీట్లు తీసుకో, 30 ఫీట్లు తీసుకొని పాంచరు. అటు ఇటు సగం చేస్తే మాది అంతగానం పోదు. ఒక రూ అని ఉంటుంది, ఒక్క ఆధారం. ఒక్క ఆధారాన్ని కూడా మొత్తం తీసుకుంటామంటే మేము ఎడబోతాం. రెండు వైపులా తీసుకోరు. ఇంక వైపు 150 ఫీట్లు అంటే మాకు ఏముండలేదు. ఉండమంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే జాగా లేదు. మేము చిన్నగా దుకాణం పెట్టుకొని బతికేట వాళ్ళం. ఇద్దరు ఆడపిల్లలు, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మొన్ననే. అప్పట్లో చేరుతాం మేము. మళ్ళీ ఉండదంటే జాగడ కొనుక్కుంటాం మేము. ఇల్లు ఎడ కట్టుకుంటాం, ఇంటిలో పెళ్ళి చేస్తాం. మా పరిస్థితి ఎట్లా ఆలోచించి చేస్తారు ఇట్లా మీరు? నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్. ధర్మపురిలో నియోజకవర్గ స్థాయి హెడ్ మాస్టర్లు, టీచర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. మరి జిల్లా లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో ఆంధ్ర హెడ్ మాస్టర్స్కి, అడాప్షన్ ఆఫీసర్స్కి వారికి మీటింగ్ పెడుతూ దిశాదిశ నిర్దేశం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ట్రాక్లో ఉన్నాం. సో దీనికి మరి ఈసారి కూడా గత సంవత్సరం 97.35% రిజల్ట్స్ వచ్చినాయి. ఈసారి 100కు 100% అందరు రిజల్ట్స్ వచ్చే విధంగా మరి స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మా టీచర్సు, హెడ్ మాస్టర్ ఒక టీం వర్క్ తోటి చేస్తామని చెప్తున్నారు. అది ఇప్పటి నుంచే మొదలు కావాలని చెప్పాం. రాష్ట్రంలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత అకాడమిక్ ఇయర్కు సంబంధించిన డ్రాప్అవుట్స్ వివరాలను సర్వశిక్ష అభియాన్ అధికారులు విడుదల చేశారు. స్కూల్ మానేస్తున్న పిల్లల సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రాథమిక ఉన్నత స్థాయిలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో బడి మానేస్తున్న పిల్లల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సర్కార్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో స్టూడెంట్స్ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో ప్రాథమిక స్థాయిలోనే డ్రాప్అవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. గత అకాడమిక్ ఇయర్లో డ్రాప్అవుట్స్ వివరాలపై సర్వశిక్ష అభియాన్ అధికారులు స్టడీ చేసి ఓ నివేదికను విడుదల చేశారు. అందులోని గణాంకాలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు అధికారులు. బడి మానేస్తున్న వారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారని, ఇందుకు ఆర్థిక పరిస్థితులే కారణమంటున్నారు. బాల్య వివాహాలు కూడా డ్రాప్అవుట్స్కు ఓ కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికి కూడా ఇంకా రూరల్ ఏరియాస్లో చైల్డ్ మ్యారేజెస్ కానీ, చిన్నతనంలో మ్యారేజ్ చేసుకోవడం కానీ, అట్లాగే తల్లితో పాటు ఇంటి పనిలోకి వెళ్ళడం కానీ, లేకపోతే పొలం పనిలోకి వెళ్ళడం కానీ, ఇటువంటివి చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిల కంటే అమ్మాయిలలో డ్రాప్అవుట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మానేప్పటికీ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం, తర్వాత వాళ్లకు ఆ స్థాయికి సంబంధించినటువంటి నైపుణ్యాలు లేకపోతే ఈ రెసిడెన్షియల్ కోర్సెస్ నిర్వహించడం కానీ ఇటువంటివి చేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఈ ప్రయత్నాల ద్వారా మనం డ్రాప్అవుట్ రేట్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే పిల్లల్ని బడికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టీచర్లు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే పిల్లలను వ్యవసాయ పనుల్లోకి తీసుకెళ్తున్నారని, అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. డ్రాప్అవుట్స్ ఏంటంటే ఊర్లలో మన ఫ్యామిలీస్ ఎక్కువ అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయి ఉంది. వ్యవసాయ పనులు చేస్తున్నారు పల్లెటూర్లలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే పత్తి ఏరడము అవి మనకి ఈ సీజన్లో వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని పనుల్లో పెట్టడము, లేకపోతే వ్యవసాయ పరంగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకా ఆ ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా మోటివేట్ చేయాల్సింది ఉంది. వాళ్ళ దగ్గర అవేర్నెస్ తీసుకురావాలి. ఆ ఊర్లో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ బాగా జరిగేది. దాని మీద ఏమైందంటే పిల్లలందరూ కూడా అక్కడ అడ్డం మీద నిల్చోవాలి. ఆ ఇసుక ట్రాక్టర్కి వచ్చి 100 రూపాయలు వాడి చేతిలో పెడతాడు. ఆ నిల్చోవడానికి వాడి డ్రాప్ అవుట్ అయ్యేది స్కూల్ నుంచి.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న విలేజ్లలోకి పిల్లలు స్కూల్కి వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఇంట్రెస్టెడ్గా చెప్పి ఎంత చెప్పేయడానికి వాళ్ళలో డెవలప్మెంట్ చేసి మేము చెప్పి ఒక్కొక్క పిల్లల్ని కూడా నేషనల్ ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లిన టీచర్లు ఉన్నారు. ఒకవైపు బడి మానేసిన పిల్లలు చైల్డ్ లేబర్గా మారుతుండటంతో అధికారులు అటువైపు దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించవద్దని ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీంట్లో ఏంటంటే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. చైల్డ్ లేబర్ కనుక యూజ్ చేసుకుంటే 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే ఎంప్లాయ్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పనిష్మెంట్ సెన్స్ ఇంప్రిజన్మెంట్ అటువంటి జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పేస్తే ఈ చర్య చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి ఏదైనా షాప్స్లో కానీ ఇంకెక్కడైనా ఇటువంటి ఉంటే వాళ్ళకి చర్య తీసుకోవడం జరుగుతుంది. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 100% అక్షరాస్యత సాధించేలా అందరూ కృషి చేయాలి. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువత కలిసి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కుష్టు వ్యాధి ఒకప్పుడు ప్రజల్ని ప్రభుత్వాల్ని భయాందోళనకు గురిచేసిన మహమ్మారి. ఈ వ్యాధిని ప్రభుత్వాలు ఎంతో శ్రమించి అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే కొన్ని రోజులుగా సంగారెడ్డి జిల్లాలో కుష్టు వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో 1000 మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. ఇందులో 36 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తగ్గిపోయిందనుకుంటున్న కుష్టు మళ్ళీ వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు జనం. ఇది లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్, లెప్రసీ కేస్ డిటెక్షన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా 14,52,439 మందిని మేము పరీక్ష చేశాము. వాటిలో సస్పెక్టెడ్ కేసెస్ 1,264 కేసెస్ సస్పెక్టెడ్ కేసెస్ దొరికాయి. ఈ సస్పెక్టెడ్ అంటే ఇవి లెప్రసీ కేసులు కావు. దీనిలో ఫంగస్ డిసీజెస్ తర్వాత న్యూట్రిషనల్ డిఫిషియన్సీ డిసీజెస్ కూడా ఉంటుంది. వీటిని మళ్ళీ మెడికల్ ఆఫీసర్స్ గారు కన్సర్న్ పిఎస్సిస్లలో ఎగ్జామ్ చేసి పూర్తి స్థాయిలో ఎగ్జామ్ చేసిన తర్వాత కేసు లెప్రసీ కేసా కాదా నిర్ధారిస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. గత నెలలో కుష్టివ్యాధి నిర్మూలన వారోత్సవాల సందర్భంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో 36 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వ్యాధి లక్షణాలతో జిల్లా హాస్పిటల్కు ప్రతిరోజు 6 నుంచి 7 కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని చెబుతున్నారు. జిల్లాలో మనం చూసుకున్నట్టయితే కుష్టు వ్యాధి కేసెస్లు కొంచెం నమోదవుతున్నాయి. ఇప్పుడు మన ఇంతకుముందు కుష్టు వ్యాధికి సంబంధించిన వారోత్సవాల సందర్భంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. డెర్మటాలజీ చూసి ఐడెంటిఫై చేసి కుష్టు లక్షణాలు మనం కనబడితే, అంటే కుష్టు లక్షణాలు ఎలా ఉంటాయంటే మన బాడీలో ఉన్నటువంటి స్కిన్ స్పాచెస్ రావడము, బ్లాక్ కలర్ కావడము, అలాంటి తర్వాత కిమ్మిలి రావడము, నమ్నెస్ రావడము, ఇలాంటి అన్ని కుష్టు లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు వచ్చిన కేసులను ఐడెంటిఫై చేసేసి కుష్టు సంబంధిత అధికారులకు నమోదు చేయడం జరుగుతుంది. వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మన జిల్లా ఆసుపత్రిలో అయితే రోజుకు 5 నుంచి 6 ఓపీ కేసులు రావుతున్నాయి. కుష్టు వ్యాధి వారోత్సవాల సందర్భంలో మాత్రమే ప్రజలకు పరీక్షలు చేశారని, జిల్లా మొత్తం క్యాంపులు ఏర్పాటు చేయాలంటున్నారు నిపుణులు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి అరికట్టాలని సూచిస్తున్నారు. వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కుష్టు వ్యాధి లెప్రసీ అనేది ఇది పూర్తిగా ఏంటంటే అంటువ్యాధి, కమ్యూనికేబుల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అన్నప్పుడు ఇది ఏంటంటే కమ్యూనికేబుల్. ఇది ఒక వ్యక్తిగత సమస్య అని కాకుండా ఇది సామాజిక సమస్య కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇది భయంకరమైన అంటువ్యాధి కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ సెంటర్లు కనుక స్థాపించి దీన్ని కంట్రోల్లోకి తీసుకురాకపోతే ఇది భయంకరంగా ఏంటంటే వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది అందరి సమిష్టి కృషితో దీన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో పెరుగుతున్న కుష్టువ్యాధిపై వైద్య శాఖ అధికారులు సీరియస్గా దృష్టి పెట్టకుంటే మరింత మందికి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. బాలికల వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా శానిటరీ నాప్కిన్ల తయారీకి భద్రాచలం కేంద్రంగా మారింది. కలెక్టర్ చొరవతో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో భద్రాచలానికి శానిటరీ నాప్కిన్ యూనిట్ మంజూరైంది. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న నాప్కిన్ల తయారీపై స్పెషల్ స్టోరీ. ది
గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికలకు నాణ్యమైన శానిటరీ నాప్కిన్ అందించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 4 ఐటీడీఏ కేంద్రాల్లో నాప్కిన్ తయారీ సెంటర్ల కోసం ట్రైకార్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 20 లక్షలను మంజూరు చేసింది. యూనిట్ ప్రారంభానికి అయ్యే ఖర్చుల కోసం ఒక్కో కేంద్రానికి 5 లక్షలు కేటాయించింది. ఇప్పటికే ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో నాప్కిన్ల తయారీ విజయవంతంగా నడుస్తుండగా తాజాగా భద్రాచలం ఐటీడీఏలో ప్రారంభించారు. ఐటీడీఏ తరఫున నాప్కిన్స్ తయారు చేస్తున్నారనేసి మాకు తెలిసింది. అయితే మేము ఒక 10 నెంబర్స్ గ్యాదర్ అయ్యి మేము మొత్తం 10 నెంబర్స్ జాయిన్ అయ్యాం నాప్కిన్స్ తయారీలో. ఇది మిషన్స్కి వాటికి కావాల్సింది ఐటీడీఏ ద్వారానే మాకు సప్లై చేశారు. 5 లక్షల వరకు వాళ్ళే ఇచ్చారు. తమిళనాడు నుంచి గిరిజన ఆశ్రమ స్కూల్కి ప్రైవేట్కి తయారు చేసినే ఇస్తున్నారు. ఇప్పుడు గిరిజనులమై ఉండి మాకే మేమే ఐటీడీఏ ద్వారా వాటికి అన్ని గిరిజన బాలికల స్కూల్కి వేస్తున్నామంటే మాకే చాలా ఆనందంగా ఉంది. శానిటరీ నాప్కిన్ నిర్వహణ బాధ్యతను గిరిజన మహిళా సంఘానికి అప్పగించారు. భద్రాచలంలోని వివిధ మహిళా సంఘాల నుంచి టైలరింగ్ వచ్చిన 10 మందిని ఎంపిక చేసి నాప్కిన్ తయారీ నిపుణులతో ట్రైనింగ్ ఇప్పించారు. నాప్కిన్ తయారీ సప్లై తర్వాత మిగిలిన లాభాన్ని గ్రూప్ సభ్యులకు పంచనున్నారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని స్కూళ్లకు శానిటరీ నాప్కిన్ సప్లై చేయనున్నారు. భవిష్యత్తులో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బాలికల హాస్టళ్లకు సరఫరా చేయనున్నారు. 10 మంది గ్రూప్గా ఎస్టీ వాళ్ళు అయి ఉండాలి, డోక్రా మహిళలు అయి ఉండాలని సార్ మాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు మంచిగా పనిచేసుకునే విధానంగా ఉంటే నేను 5 లక్షలు లోన్ ఇస్తానని ఐటీడీ సిబ్బంది చెప్పారు మాకు. అయితే అట్లా 10 మందిని కూడాం. 10 మందిని కూడి ఐటీడీ నుండి లోన్ తీసుకొని మిషన్లు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చాక ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ఎట్లా తయారవుతుందో ఆ విధానం మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ తయారయ్యే విధానం తెలుసుకున్నాక మాకు చాలా సంతోషంగా ఉంది. 10 మందిని కూడా సరదాగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు బయట వ్యాపారస్తుల దగ్గర నాప్కిన్లను కొనుగోలు చేసిన అధికారులు ఇకపై ఐటీడీఏ ఆధ్వర్యంలో తయారు చేసిన వాటిని కొని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని బాలికలకు ఇవ్వనున్నారు. ఇక విద్యార్థినికి 3 నెలలకు 4 నాప్కిన్ ప్యాకెట్స్ ఇవ్వనున్నారు. జనవరి 1 నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో తయారు చేసిన నాప్కిన్లను సప్లై చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మహిళా గ్రూప్ వాళ్ళందరూ కలిసి నాప్కిన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు తయారు చేస్తున్నారు. దాన్ని మేము ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ టెండర్ జనవరిలో ఉంటుంది. జనవరిలో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వాళ్ళ ద్వారా మేము తీసుకునేసి హాస్టల్స్కి సకాలంలో మేము సప్లై చేస్తామండి. ప్రస్తుతం సోపో కంపెనీకి చెందిన శానిటరీ నాప్కిన్లను సప్లై చేస్తున్నారు. ఇందుకోసం ఒక్క ప్యాకెట్ కు 25 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నాప్కిన్ల తయారీని ఐటీడీఏ కేంద్రాలకు అప్పగించడంపై హర్షం వ్యక్తమవుతోంది. త్వరలో మిషన్ కాకతీయ 4వ దశ పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి ప్లాన్ చేసింది. 3 విడతల్లో పనులు పూర్తయిన చెరువుల్లో సత్ఫలితాలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొత్తగా ట్యాంకుల నిర్మాణంతో అదనంగా భూమి సాగులోకి వచ్చేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిషన్ కాకతీయలో 4వ విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులు నిర్మించాలని డిసైడ్ అయ్యింది ఇరిగేషన్ శాఖ. భూసేకరణ కోసం 92 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. స్టేజ్1లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త ట్యాంకులను కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందు చెరువులకు కావలసిన భూసేకరణను చేపట్టి తరువాత వాటి నిర్మాణానికి నిధులు కేటాయించనుంది. భూసేకరణ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 5, బూత్లో 10, ఖానాపూర్లో 6, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 6 చెరువులు కేటాయించారు. మిషన్ కాకతీయలో కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇదే మొదటిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయలో చేపట్టిన 3 దశల్లో మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2747 చెరువులను మిషన్ కాకతీయ కింద టేక్ ఓవర్ చేయాలని నిర్ణయించింది. మొదటి 3 దశలలో 1275 చెరువుల్ని పునరుద్ధరించగా మిగిలిన 378 చెరువులను 4 దశలో బాగు చేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు. 2 కోట్ల రూపాయలు విడుదల చేశారు ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్1 క్లియరెన్స్ కొరకు. ఈ స్టేజ్1 క్లియరెన్స్ కాగానే వర్క్స్కు తర్వాత స్టేజ్2 క్లియరెన్సెస్ కూడా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వస్తుంది. దాని తర్వాత వర్క్ స్టార్ట్ అవుతాయి. ల్యాండ్ అక్విజిషన్ ఒక 2 మంత్స్ లోపల అయిపోతుంది. దాని తర్వాత మనం జూన్ వరకలా ఈ కొత్త ట్యాంక్స్ అని కంప్లీట్ చేసుకోవాలి. MK1 లోపల మేము 103 ట్యాంక్స్ తీసుకున్నాం, 103 కంప్లీట్ చేసాము. MK2 లోపల 72 ట్యాంక్స్ తీసుకున్నాము, దాంట్లో 56 ట్యాంక్స్ కంప్లీట్ అయిపోయినాయి. కొత్త చెరువుల నిర్మాణం పూర్తయితే మరో 25,000 ఎకరాలు కొత్తగా సాగులోనికి రానుంది. మిషన్ కాకతీయ ఫలితాలతో స్థానిక నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాకి మిషన్ కాకతీయ వరంలా మారిందని చెబుతున్నారు. ఈరోజు రైతులు కూడా
ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నీళ్లు కరెంటు ఉండట వాళ్ళు ఏదైనా పంట తీయడానికి కూడా ముందుకున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అసలు దీన్ని ఇంతవరకు కూడా ఏ చెరువులు కూడా పూడికలు తీసేవారు కాదు, కానీ ఈరోజు ఆ నీళ్లు ఉండవడం వల్ల చెట్లకు కానీ పక్షులకు కానీ ఇండలకు కానీ, అదేవిధంగా ఈరోజు మత్స్యకారులకు కూడా వాళ్ళకు కూడా ఈరోజు చేపలు వేసుకొని వాళ్ళు కూడా ఒక జీవనోపాధి జరుగుతుంది. అంటే ఇది చాలా సంతోషమైన విషయం. కొత్తగా అనుమతులు వచ్చిన చెరువుల మొదటి దశ పనులు పూర్తయితే నిర్మాణ పనుల కోసం అంచనాలు ప్రభుత్వ ఆమోదానికి పంపాలని మైనర్ ఇరిగేషన్ శాఖని ఆదేశించింది ప్రభుత్వం. మంచిర్యాల ప్రభుత్వ హైస్కూల్లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యేలు దివాకర్ రావు, చిన్నయ్య, ఎమ్మెల్యే పురాణం సతీష్ పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో 70% వృద్ధిని సాధించామని, సంపూర్ణ స్వచ్ఛ బాధ్యతల్ని యువత తీసుకోవాలన్నారు నేతలు. మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలన్నారు. వేడుకల్లో V6 బోనాల పాటకు కళాకారులు చేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కాసేపు ఇంక్లూడింగ్ మీ మా బాబు కానీ ఏదైనా చేస్తుంటే అదేందుకు వేసి చదువుకో చదువు నా సోదరు మళ్ళకు సోదరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున తెలుగు వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి కరీంనగర్ జిల్లాలోని శాసనాలు. ఆదికవి నన్నయ్య కంటే ముందుగానే తెలుగు వెలుగులు పంచిన మహాకవి జీన వల్లభుడు. అతను రాసిన కంద పద్యాల ఆధారంగానే
తెలుగుకు ప్రాచీన వైభవం వచ్చిందంటారు సాహితీవేత్తలు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బొమ్మల గుట్టలపై ప్రత్యేక కథనం. తెలుగు చారిత్రక ఆనవాళ్లు కరీంనగర్ జిల్లాలో చాలానే ఉన్నాయి. తెలుగులో ఆదికవి నన్నయ్య కంటే ముందుగానే తెలుగు భాష వైభవాన్ని చాటిన మహాకవి జీనవల్లభుడు. కరీంనగర్ లోని కురిక్యాల గ్రామం జీనవల్లభుడి పుట్టినిల్లు. ఇక్కడి బొమ్మలమ్మ గుట్ట మీద ఉన్న బండరాళ్లపై జీనవల్లభుడు చెక్కిన చెరగని కంద పద్యాలే తెలుగు భాషకు ప్రాచీన హోదాను కట్టబెట్టాయంటున్నారు సాహితీవేత్తలు. జీనవల్లభుడు రాసిన పద్యాలు, చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అందుకే ఈ కొండను బొమ్మలమ్మ గుట్టగా పిలుస్తుంటారు. కొండ మీద ఎక్కడ చూసినా రాతి శిల్పాలు కనిపిస్తాయి. 1100 ఏళ్ల నాటి తెలుగు వైభవం గుర్తుకొస్తుందంటున్నారు చారిత్రక పరిశోధకులు. 1000 సంవత్సరాల చరిత్ర గల బొమ్మలమ్మ గుట్ట తెలంగాణ రాష్ట్రాన్ని వెమ్లవాడ కేంద్రంగా జైన మత స్థాపకుడైన జీనవల్లభుడు పరిపాలించినప్పుడు క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన ఈ చరిత్ర ఆధారాలు ఈ బొమ్మలమ్మ గుట్టపై ఉన్నాయి. సాంస్కృతిక కన్నడ తెలుగు పద్యాలతో కూడిన ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను చారిత్రక కేంద్రంగా దీన్ని విభజిల్లినట్టు ఇక్కడ ఉన్నట్టు ఈ ఇక్కడ ఆధారాలు చెప్తున్నాయి. ఆదికవిగా చెప్పుకుంటున్న అన్నయ్య కన్నా ముందే 2 సంవత్సరాల ముందు ఇక్కడ తెలుగుకు తొలి తెలుగు కంద పద్యం ఇక్కడ ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వడం దక్కడంలో తెలంగాణకు ఇవి మెయిన్ ఆధారాలు ఉన్నాయి. ఈ కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగాను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను నిర్వహించి అత్యధిక నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు చెందిన మలయశ్రీ 1995లో బొమ్మలమ్మ గుట్టపై పరిశోధన చేశారు. సేకరించిన ఆధారాలను కేంద్రానికి పంపించారు. ఇక్కడి శిల్పాలు క్రీస్తు శకం 945 కాలానికి చెందినవిగా శాస్త్రీయంగా నిరూపించారు. తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ఆధారాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చరిత్రకారుల పరిశోధనలతో ఏకీభవించిన కేంద్రం తెలుగుకు ప్రాచీన హోదాను కట్టబెట్టింది. ఈ బొమ్మలమ్మ గుట్టను 2013లో అప్పటి జిల్లా కలెక్టర్ సిద్ధాంత అగర్వాల్ ఇక్కడికి వచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపగా పర్యాటక కేంద్రంగా మరియు ఆర్క పురావస్తు శాఖ తరపున దీన్ని గుర్తింపు చేసినారు. 1800,000 మెట్ల నిర్మాణం చేయనైనది. విమల రాజధానిగా చాణక్యరాజులు అప్పుడు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఇక్కడ భూములలో కూడా అన్ని విగ్రహాలు పెడుతున్నాయి. ఆ విగ్రహాలను కూడా సేకరించి మ్యూజియం లోపల పెట్టినారు. గుట్టకును శివాలయం మధ్యలో కూడా ఇంకా కొంచెం ఇప్పుడు ఈ జాతర జరిగినప్పుడు స్థలము బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తరపున భూసేకరణ చేసి ఆ స్థలం కూడా ఇప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. రోషయ్య సీఎంగా ఉన్న సమయంలో బొమ్మలమ్మ గుట్ట అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అప్పటి కర్ణాటక సీఎం యాడ్యూరప్ప కూడా రోషయ్యకు లేఖ రాశారు. దీంతో కురిక్యాల గ్రామంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు 8 లక్షలతో గుట్టపైకి మెట్లు నిర్మించారు. నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. విలువైన గ్రానైట్ కలిగిన బొమ్మలమ్మ గుట్టను ధ్వంసం చేసేందుకు కొందరు ప్రయత్నించినా గ్రామస్తులు, చరిత్రకారులు అడ్డుకున్నారు. కురిక్యాల గ్రామం శివార్లో ఉన్న బొమ్మలమ్మ గుట్ట 1946వ సంవత్సరంలో ఇక్కడ రాజులు అనేది పైన ఉండేది. కింద చిన్న సంబంధించిన గ్రామాలు ప్రజలు ఉండేది. ఆ అనుమతి ఏంటంటే కింద ఉన్న అనుమతి సంబంధించిన విగ్రహాలు కానీ దేవుని హనుమంతునికి సంబంధించిన విగ్రహాలు కానీ రైతులతో పొలాలు డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటే ఆ విగ్రహాలు అనేటివి తేలుతూ ఉన్నాయి. ఈ బొమ్మలమ్మ గుట్ట గత గవర్నమెంట్లో కూడా దీని గ్రానైట్ వాళ్ళు టెండర్కు అది సీక్రెట్గా ఒప్పందం చేసుకుని దీని టెండర్కు పిలిచినారు. ఈ గ్రానైట్కు అనేది తవ్వద్దు, ఈ బొమ్మలమ్మ గుట్ట అనేది కాపాడుకోవడం కొరకు అన్ని విధాల ప్రయత్నం చేసి అందరి సహకారంతో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మాకు ఏంటంటే ఈ గ్రామంలో కూడా ఈ బొమ్మలమ్మ గుట్టది సంబంధించిన ఏదైతుందో గెస్ట్ హౌస్ లేక కరెంటు లేక బాగా సౌలభ్యం ఇబ్బంది అవుతుంది. మాకు ఏంటంటే ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయితే చాలాగా ఇప్పుడు అచ్చిపేటలో గెస్ట్ హౌస్ లేక ఇబ్బంది అవుతుంది. దీన్ని తొందర చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. బొమ్మలమ్మ గుట్టలోని చారిత్రక ఆధారాల్ని పరిరక్షించి పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు గ్రామస్తులు. తెలుగు భాష సాహిత్యానికి పట్టం కట్టిన నేల కరీంనగర్ జిల్లా. మనం చూస్తున్న బొమ్మలమ్మ గుట్ట వద్ద లభించిన శాసనాలే దీనికి నిదర్శనం. దాదాపు 1100 ఏళ్ల క్రితమే ఇక్కడ తొలి తెలుగు కంద పద్యాన్ని రచించినట్టుగా ఆధారాలు లభించాయి. దీన్ని బట్టి మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ గుట్టను చాలా టూరిజం కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా, తర్వాత చారిత్రక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరాన్ని ఇక్కడ గ్రామస్తులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్ వెంకటేష్, V6 న్యూస్, బొమ్మలమ్మ గుట్ట నుంచి.
ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.